సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్, వెల్కమ్ టు మండేస్. తలపతి విజయ్ కార్తి ఈ ఇద్దరు తమిళ హీరోలు ఈ దీపావళి సీజన్ ని మామూలుగా కుమ్ముకోలేదు, సాలిడ్ గా కుమ్ముకున్నారు. ఇంకా ఆ ప్రాసెస్ నడుస్తుంది. తలపతి విజయ్ ఎక్కడికక్కడ ప్రపంచ వ్యాప్తంగా తన కెరియర్ బెస్ట్ రికార్డుల్ని నెలకొల్పుతున్నాడు. కార్తి కూడా చాలా చోట్ల కెరియర్ బెస్ట్ రికార్డుల్ని రిపోర్ట్ చేస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి రంగంలోకి దిగి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ర్యాంపేజ్ నడిపిస్తూ ఉండటం అరుదుగా జరిగే వ్యవహారం. అది ఇంటా బయట సాలిడ్ గా కలెక్షన్స్ రచ్చలేపుతా ఉండటం ఇంకా అరుదైన విషయం అని చెప్పాలి. ఇద్దరు కూడాను తలపతి విజయ్ కార్తి ఇద్దరు కూడాను తమిళనాడులో దుమ్ము లేపుతున్నారు. టోటల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిట్లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతున్నారు, ఓవర్సీస్ లో కూడా సత్తా చూపెడుతున్నారు. విజయ్ తన రేంజ్ ని బట్టి రికార్డులు బద్దలు కొట్టుకుంటా ముందుకు వెళ్తుంటే కార్తి తన రేంజ్ లో చాలా మంచి కలెక్షన్స్ ని రిపోర్ట్ చేస్తున్నాడు. వాస్తవంగా చూసుకుంటే అల్లా తప్ప కంటెంట్ తో కార్తి విజయ్ తో పోటీకి దిగి ఉన్నట్టయితే విజయ్ ప్రపంచం ముందు కార్తి సినిమా అస్సలే మాత్రం నిలబడి ఉండేది కాదు. అంతెందుకు కార్తి ఖైదీ మూవీకి ఫస్ట్ రోజున ఎక్కడా కూడా సరైన ఓపెనింగ్స్ లేవు, కానీ సినిమాలో కంటెంట్ లో దమ్ముంది కాబట్టి సినిమా నిలబడింది, రోజు రోజుకి బలంగా నిలబడింది, గట్టిగా కలెక్షన్లు కొట్టింది. మరో సినిమా అయితే విజయ్ మాస్ మేనియా ముందు అస్సలు నిలబడి ఉండేది కాదు, వెలవెల్లాడిపోయి ఉండేది. కంటెంట్ లో దమ్ముంది కాబట్టి విజయ్ విజిల్ మూవీ దూకుడుని ఖైదీ కొన్ని చోట్ల స్లో చేయగలిగింది. ఖైదీ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ లేకుండా ఉన్నట్టయితే విజిల్ ప్రభంజనం చాలా చోట్ల ఇంకా వేరే రకంగా ఉండేది. అలా అని దూకుడు పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పుకోవడానికి లేదు, ర్యాంపేజ్ గట్టిగానే నడిచింది, ఇంకా కొనసాగుతుంది. కన్ఫర్మ్ అయిపోయింది దాదాపు అన్ని చోట్ల కూడా విజయ్ ఇంతకు ముందు తన పేరు మీద ఉన్న బెస్ట్ రికార్డ్స్ అన్నింటినీ ఎంచక్కా చెరిపేసి కొత్త రికార్డులు రాసుకుంటున్నాడు. ఫుల్ రన్ లో బిగిల్ మూవీ కలెక్షన్స్ విషయంగా రికార్డుల విషయంగా తలపతి విజయ్ కెరియర్ బెస్ట్ సినిమాగా నిలబడబోతుంది. అన్ని వెర్షన్స్ లోను అన్ని ఏరియాల్లోనూ తెలుగులో ఆల్రెడీ ఆ రికార్డుని సొంతం చేసేసుకున్నాడు విజయ్. 9 రోజుల కలెక్షన్ల తర్వాత విజిల్ మూవీ వసూలు చేసిన కలెక్షన్స్ 2 తెలుగు స్టేట్స్ వరకు విజయ్ కి కెరియర్ బెస్ట్ కలెక్షన్స్. అంతకు ముందు తెలుగు వెర్షన్ వరకు విజయ్ సినిమాల కెరియర్ బెస్ట్ రికార్డ్ సర్కార్ పేరు మీద ఉంది, ఇప్పుడు ఆ రికార్డుని విజిల్ ఎంచక్కా బద్దలు కొట్టేసింది. అలానే కార్తిక్ కూడా ఖైదీ మూవీ తెలుగు వెర్షన్ వరకు కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసిందని చెప్పాలి. ఇంతకు ముందు 2 తెలుగు స్టేట్స్ వరకు కార్తిక్ కెరియర్ బెస్ట్ కలెక్షన్ల రికార్డ్ కాకి మూవీ పేరు మీద ఉంది. ఆ సినిమా ఫుల్ రన్ లో 5.5 కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పట్లో ఖైదీ ఊపు చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు ఫుల్ రన్ లో 8 కోట్ల షేర్ వసూలు చేయటం ఖాయంగానే కనబడుతుంది. అంటే ఇంతకు ముందల కార్తిక్ పేరు మీద ఉన్న తెలుగు వెర్షన్ కు సంబంధించిన కెరియర్ బెస్ట్ రికార్డుని పెద్ద మార్జిన్ తోనే ఖైదీ మూవీ బ్రేక్ చేస్తుంది. 11 రోజుల రన్ తర్వాత ఖైదీ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల షేర్ నియర్లీ 7 కోట్లు ఉంది. తెలుగు వెర్షన్ ఖైదీ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 4 కోట్లు అంటున్నారు. అంటే ఆల్రెడీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు దాదాపుగా 3 కోట్ల వరకు ప్రాఫిట్స్ తీసుకున్నారు. ట్రేడ్ గట్టిగానే చెప్తుంది సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు డబుల్ ప్రాఫిట్స్ తీసుకోబోతున్నారని. ఎందుకంటే ఖైదీ మూవీ 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా ఇంకా బ్రహ్మాండంగానే పెర్ఫామ్ చేస్తుంది థియేటర్స్ లో. తమిళనాడులోను అలాగే రిలీజ్ అయిన మిగతా ఏరియాల్లో కూడా ఖైదీ మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెట్టింది అని తెలుస్తుంది. 11 రోజుల తర్వాత చూస్తే ఖైదీ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తంగా కలిపి 10 కోట్ల వరకు ప్రాఫిట్స్ తీసుకున్నారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంతకు మించి ఇంకేం కావాలి, బ్లాక్ బాస్టర్ వ్యవహారం అది పోతే ఇంకా ఖైదీ రన్ కంప్లీట్ అయిపోలేదు, ఈజీగా మరో 10 రోజులు సాలిడ్ రన్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందనే ట్రేడ్ అభిప్రాయపడుతుంది. తలపతి విజయ్ బిగిల్ మూవీ కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా పెద్ద టార్గెట్ ని పెట్టుకునే బాక్సాఫీస్ దగ్గర రంగంలోకి దిగింది. 10 రోజుల రన్ తర్వాత చూస్తే సినిమా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా వచ్చేసింది టార్గెట్ కి అని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బిగిల్ మూవీకి అన్ని వెర్షన్స్ లో కలుపుకుని జరిగిన థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 135 కోట్లు అంటున్నారు. 10 రోజుల రన్ తర్వాత చూసుకుంటే అన్ని వెర్షన్స్ లో కలుపుకుని సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ అరౌండ్ 125 కోట్లు
కోట్లు దాటిందనే తెలుస్తుంది. తమిళనాడు కాకుండా మిగతా సౌత్ స్టేట్స్ లో సినిమాకి బ్రేక్ ఈవెన్స్ కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెట్టింది సినిమా. తమిళనాడులో కూడా త్వరలోనే సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేస్తుంది అని ట్రేడ్ గట్టిగా కాన్ఫిడెంట్ గానే ఉంది. తెలుగులో విజువల్ మూవీ మూడు ఏరియాల్లో తప్పించి, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ మూడు ఏరియాల్లో తప్పించి మిగతా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెట్టింది. ఆ మూడు ఏరియాల్లో ఫుల్ రన్ లో విజువల్ మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది అనే ట్రేడ్ అభిప్రాయపడుతుంది. గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ బిగిల్ మూవీతో, అదే విజువల్ మూవీతో చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నారని తెలుస్తుంది. ఓవరాల్ గా 11 రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల వరకు విజువల్ మూవీ కలెక్ట్ చేసిన కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 11 కోట్లు ఉంది. ఇది విజయ్ కెరియర్ బెస్ట్ నెంబర్ రెండు తెలుగు రాష్ట్రాల వరకు. అలా తమిళ హీరోలు కొద్దిగానో మెల్లగానో వదలకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించి తెలుగు ప్రేక్షకుల్ని ఏదో రకంగా మెప్పించి ఎంచక్క మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. కలపతి విజయ్ తెలుగులో అసలు ఎలా మొదలుపెట్టి ఇప్పుడు ఏ రేంజ్ కి వచ్చాడో ఊహించుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వరుస ఫ్లాపుల మూలంగా కార్తి పని తెలుగులో అయిపోయిందని అనిపించింది, కానీ ఇప్పుడు మళ్లీ ఇంప్రెషన్ తీసుకున్నాడు, సాలిడ్ ఇంప్రెషన్ తీసుకున్నాడు. కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, కానీ తమిళ హీరోలు మాత్రం తెలుగు మార్కెట్ మీద మోజుని వదిలిపెట్టుకోవడం లేదు. మరి మన తెలుగు హీరోలకి, మన తెలుగు స్టార్ హీరోలు అవనివ్వండి, చిన్న హీరోలు అవనివ్వండి, ఎవరికైనా సరే ఎందుకని తమిళ మార్కెట్ మీద మోజు ఉండటం లేదు. స్టార్ హీరో లేకపోయినా కంటెంట్ బాగున్న తమిళ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తానే వస్తున్నారు. ప్రేమిస్తే సినిమాని చూశారు, జర్నీ సినిమాని చూశారు, బిచ్చగాడు సినిమాని చూశారు. తమిళ స్టార్ హీరోల సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతున్నారు, కంటెంట్ బాగున్న తమిళ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతున్నారు. కానీ తెలుగు సినిమాలతో తమిళ ప్రేక్షకులు ఎందుకని ఎక్కువ ఇంప్రెస్ అవ్వటం లేదు? గట్టిగా పెద్దగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. వాళ్ళకి మనం ఇక్కడ అవకాశం ఇస్తున్నప్పుడు మనకి అక్కడ అవకాశం ఉంటుంది కదా, ఆ అవకాశాన్ని మన వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? తమిళ వాళ్ళు అదర్ లాంగ్వేజ్ మూవీస్ ని పెద్దగా ఎంకరేజ్ చేయరు అంటే ఒప్పుకునేదే లేదు. బాహుబలి సినిమాని చూశారు, వార్ మూవీని చూశారు, రీసెంట్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని చూశారు, జోకర్ మూవీని చూశారు, కంటెంట్ బాగుండాలి, ఎందుకు చూడరు? కంటెంట్ సంగతి పక్కన పెడితే ప్రయత్నాలైనా జరుగుతూ ఉండాలి కదా. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉంటే అనుకోకుండా ఏదైనా జరగచ్చు. బిచ్చగాడు మూవీ సక్సెస్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగులో, కానీ ఊహించిన విజయాన్ని సాధించింది సినిమా. తెలుగులో రూపొందే బెస్ట్ కంటెంట్ సినిమాల్ని తమిళ ఫిల్మ్ మేకర్స్ స్మార్ట్ గా రీమేక్ చేసేస్తున్నారు. సో చిన్న సినిమాలు కాదు, స్టార్ హీరోలే ఫోకస్ చేయాలి తమిళ మార్కెట్ ని కాంకర్ చేయడానికి. ఈ వీక్ తెలుగులో రిలీజ్ అయిన రెండు సినిమాలు మీకు మాత్రమే చెప్తా ఆవిరి. ఈ రెండు సినిమాలు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు, తెలుగు ప్రేక్షకుల్ని గట్టిగా ఆకర్షించలేదు. రెండు సినిమాలు కూడా మినిమం బస్ తోనే రిలీజ్ కు వచ్చాయి, యావరేజ్ గానే ఓపెనింగ్స్ ని సాధించాయి, వెరీ వెరీ పూర్ గానే వీకెండ్ లో థియేటర్స్ లో పెర్ఫామ్ చేశాయి ఈ రెండు సినిమాలు అని చెప్పాలి. మీకు మాత్రమే చెప్తా మూవీకి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేశారు, గానీ అవసరమైన బజ్ అయితే సినిమాకి ఏర్పడలేదు అనే చెప్పాలి. సినిమాకి కొద్దిగా అంటే కొద్దిగానే అటెన్షన్ వచ్చింది, అది యూత్ ఆడియన్స్ నుంచి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుంచి. విజయ్ దేవరకొండ అయితే సినిమాని అగ్రెసివ్ గానే ప్రమోట్ చేశాడు, నన్ను నమ్మి థియేటర్స్ కి రండి ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు అంటూ మంచి మంచి ఆఫర్స్ పెట్టాడు. పోతే సినిమాలో విజయ్ దేవరకొండ ఊరించినంత ఎంటర్టైన్మెంట్ అయితే లేదు, ఉంది పర్వాలేదు అనిపించేంత ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంది. ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అందరికి అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాదు, లైట్ గా అనిపిస్తుంది. చాలా తక్కువ మంది ప్రేక్షకులకి మాత్రమే మంచి కిక్ ఇస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్. ఆ లిమిటెడ్ ఆడియన్సే సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించారు, ఫస్ట్ వీకెండ్ అంతా కూడా సినిమాకి సపోర్ట్ అందించారు. వాళ్ళందించిన సపోర్ట్ తో సినిమా సక్సెస్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. లిమిటెడ్ టార్గెట్ తోనే సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగింది, పోతే ఆ టార్గెట్ ని అచీవ్ చేసే పరిస్థితిలో అయితే సినిమా ఉన్నట్టు అనిపించడం లేదు. 4 రోజుల తర్వాత సినిమా వసూలు చేసిన కలెక్షన్లు చూస్తే సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 2.5 కోట్లు తెలుస్తుంది. 4 రోజుల తర్వాత చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు సినిమా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ అరౌండ్ 1.10 కోట్లు మాత్రమే ఉంది. ఆ 1.10 కోట్లలో మేజర్ షేర్ హైదరాబాద్ నుంచే వసూలయ్యింది. మిగతా ఏరియాల్లో సినిమా
వెరీ వెరీ పూర్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది, ఇంకా చేస్తుంది. హైదరాబాద్ వరకు మీకు మాత్రమే చెప్తా, మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కొంతవరకు సేఫ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. మిగతా ఏరియాల్లో మాత్రం సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితులే కనపడుతున్నాయి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే సినిమా మండే రేస్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. బేసిక్ గా విడుదలైన రెండు కొత్త సినిమాలు పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అది ఖైదీ మూవీకి బాగా అడ్వాంటేజ్ అయింది. ఈ వారాంతంలో తెలుగు ప్రేక్షకులు ఖైదీ మూవీని బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. రవిబాబు ఆవిరి మూవీ అస్సలు ఏ మాత్రం అటెన్షన్ తీసుకోలేకపోయింది తెలుగు ప్రేక్షకుల నుండి. రవిబాబుకి ఓ ఇమేజ్ ఉంది, ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్ ఉంది, అలాగే ఈ సినిమాతో దిల్ రాజు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రెండు పెద్ద నేములు వినపడుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు అస్సలే మాత్రం ఆవిరి మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాతి రోజు కలెక్షన్ల సంగతి తర్వాత ఫస్ట్ రోజునే ఓపెనింగ్స్ వెరీ వెరీ పూర్ గా ఉండటం ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఆ కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది, ఆ ఓపెనింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది రవిబాబు మీద తెలుగు ప్రేక్షకులు అంత నమ్మకంగా లేరు అని. ఆ పైన రిలీజ్ అయిన తర్వాత సినిమాకి అన్ని వైపుల నుండి కూడా నెగిటివ్ రిపోర్ట్సే, నెగిటివ్ రివ్యూసే. అంతే, రెండో రోజు నుంచి సినిమా దారుణంగా కొలాప్స్ అయింది. దిల్ రాజు లైన్ లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాని థియేటర్స్ నుంచి తీసేయకుండా 4 షోలు కాకుండా 2 షోలు ఆడిస్తూ థియేటర్స్ లో నడిపిస్తున్నారు చాలా చోట్ల సినిమాని. అంటే అర్థం చేసుకోవచ్చు ఆవిరి మూవీని తెలుగు ప్రేక్షకులు ఏ రకంగా పట్టించుకోవటం లేదో. సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 1.5 కోటి అంటున్నారు, పోతే అది ఫుల్ రన్ లో సినిమా వసూలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే ఆవిరి మూవీ మండే రేస్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.